బీజేపీని వ్యతిరేకించే అంశంలో తాము కూడా టీడీపీ వైపే ఉన్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ దిగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు బీజేడీ ఎంపీ ద్వారా చంద్రబాబుకు ఓ లేఖను పంపించారు. పోలవరంపై సానుకూల చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా టీఆర్ఎస్ సారథి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిసిన రెండో రోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా బీజేడీ ఎంపీ సౌమ్య రంజన్ పట్నాయక్ అమరావతికి వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. పోలవరం విషయంలో తెలంగాణ, ఒడిశా వైఖరులపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన స్వయంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు కూడా పాల్గొన్నారు. తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇచ్చిన లేఖను సౌమ్య రంజన్ ఈ సందర్భంగా చంద్రబాబుకు అందించారు. తాము కూడా బీజేపీయేతర కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు నవీన్ పట్నాయక్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ దిగిపోవాలన్నది మా అభిమతం. అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అంశం పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. దీనిపై అంతా కలిసి పోరాడదాం అని ఆ లేఖలో నవీన్ పట్నాయక్ పేర్కొన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒక వేదికపైకి రావడం పైన ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి రాకూడదన్నది తమ నాయకుడి అభిమతమని సౌమ్య రంజన్ వెల్లడించారు. మరోవైపు పోలవరానికి సంబంధించి ఒడిశాలో ముంపు ప్రాంతంపైన చర్చ జరిగింది. సమస్యలు ఏమన్నా కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అనుకున్నారు. కాగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, అది ప్రజాస్వామ్యాన్ని నడిపించే శక్తి అని చంద్రబాబు చెప్పారు. కీలకమైన ఫలితాలను నిర్ణయించే అంశాన్ని కంప్యూటర్ చిప్లు తయారు చేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బ్యాలెట్ ఓటింగ్ పైనే అందరికీ విశ్వాసం ఉంటుందని సీఎం అనగా సౌమ్య రంజన్ కూడా సానుకూలంగా స్పందించారు.